అత్యవసర సమయంలో ఆపన హస్తం అందించవలసిన బాధ్యత అందరి మీద ఉందన్నారు కరీంనగర్ పాలిటెక్నిక్ కాలేజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అభినవ్. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన కూలీలకు తన వంతు సహాయం చేస్తున్నారు. వందల మందికి అత్యవసర వస్తువులు కూరగాయలు అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడానికి పరిమితం కాకుండా చుట్టూ ఉన్న వారి ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు అందరం సాటి వారిని ఆదుకోవాలని అభినవ్ పిలుపునిచ్చారు. పనులు ఆగిపోవడం వల్ల, పని లేకపోవడం, పని లేనటువంటి కూలీలు దొరకకపోవడం వల్ల ఈరోజు పస్తులు ఉంటున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. వీళ్ళు రేషన్ కార్డులు, మిగతా వాళ్ళ ఆధార పత్రాలు ఇలాంటివి లేకపోవడం వల్ల వాళ్ళకు ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి సహకారం కూడా పూర్తి స్థాయిలో అందకుండా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి మనవంతుగా సాటి మానవులుగా వాళ్ళకి మనం సహకారం చేయాల్సిన అవసరం ఉన్నది. కనుక ఆకలి తొలమటించేటటువంటి ప్రజలకి వాళ్ళ ఆకలి తీర్చాలా, అది మనందరి సామాజిక బాధ్యత అని చెప్పి భావించి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు రైస్ తినకుండా ఉంటారు కనుక గోధుమ పిండి లాంటివి, మిగతావి ఛాయ్కి, మిగతా కూరలకు సంబంధించినటువంటి సరుకులన్నీ మిత్రులందరి సహకారంతో ఇక్కడ మేము ఇవ్వడం జరిగింది.